నమాజ్ మర్చిపోయి గుర్తు వచ్చిన తర్వాత ఏం చేయాలి కొంతమంది చేసే ఒక పొరపాటు ఏంటంటే రాత్రి పడుకున్నారు ఉదయం తప్పనిసరిగా ఫజర్లో నమాజ్ చదువుతానండి నేను నిద్ర మేల్కొంటానండి కానీ మేల్కోలేకపోయాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఇతడు మేల్కొన్నాడో చూస్తే సమయము అయిపోయింది ఇక నమాజ్ హజా అయిపోయింది కదా ఏం చేయాలి ఇక టైం అయితే అయిపోయింది సూర్యుడు ఉదయించిపోయాడు కాబట్టి నేను ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఆ తర్వాత కాసేపు తర్వాత నేను చదువుకుంటాననేసి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడైతే నిద్ర మేల్కొంటామో వెంటనే మనం నమాజు ఆచరించాలి అలాగే మనం ప్రయాణంలో ఉన్నాం నమాజ్ చేయలేకపోయాం వెంటనే ఎక్కడైతే మనకు ఆ సౌలభ్యం కలుగుతుందో వెంటనే నమాజ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం మర్చిపోయాం ఉదాహరణ మీరు అసర్ నమాజు మర్చిపోయారు గుర్తొచ్చింది వెంటనే మీరు నమాజ్ చదువుకోవాలి తర్వాత మీరు మహరీబ్ తర్వాత ఇషా తర్వాత మీకు గుర్తొచ్చింది అయ్యో నేను జొహర్ చదవలేనని చెప్పేసి అయినప్పటికీ కూడా మీరు పడుకునే ముందు తప్పనిసరిగా నాలుగు రకాలు ఏదైతే మీరు మిస్ చేశారో అది చదువుకొని మీరు పడుకోవాలి ముఖ్యంగా ఏదైతే కొన్ని నిర్ణీత సమయంలో చదివేటటువంటి నమాజులు ఫజర్ అయినా అదే అదేవిధంగా అసర్ అయినా కొన్ని నమాజులు ఉంటాయి ఆ సమయానికి మనం నమాజ్ చదువుతాం కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని మిస్ చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే గుర్తు వస్తుందో వెంటనే ఆ నమాజ్ ని మనం చదువుకోవాలి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా మర్చిపోయినప్పుడు లేదా ఏదో పనులో పడిపోయి ఆ నమాజ్ యొక్క సమయం అయిపోయింది తర్వాత గుర్తు వచ్చింది అయ్యో మేము నమాజ్ చదవలేమని గుర్తు రాగానే వెంటనే మనం నమాజ్ చదువుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు సహీఖం హదీస్ నంబర్ ఐదు వందల డెబ్బై రెండు సహీ ముస్లిం హదీస్ నంబర్ ఆరు వందల ఎనభై నాలుగు హజరత్ అనస్ బిన్ మాలిక్ రది అల్లాహన్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మొహమ్మద్ సల్ అల్లాహు అస్లం వారు విధంగా తెలియజేశారు ఎవరైనా నమాజ్ మర్చిపోతే గుర్తు వచ్చిన వెంటనే వారు నమాజ్ చదువుకోవాలి ఇందులో ఎలాంటి పాపం లేదని ప్రవక్త వారు చెప్పారు కానీ ఆలస్యం చేయకూడదు కాబట్టి మనిషి అనబడేవాడు చాలా బలహీనుడు కాబట్టి చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం నమాజ్ చదవడం కూడా ఎప్పుడైతే మనకు గుర్తు వస్తుందో వెంటనే మనం నమాజ్ చదువుకోవాలి ఆలస్యం చేయకూడదు కాబట్టి అల్లహ స్మృతాల మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ వెలుగులో జీవితం గడిపెట్టిని ప్రసాదించుగాక ఆ మీరాల బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి